చూడండి పవర్ ఆన్ ఆఫ్ ఇదేనండి, ఆ వైట్ లైట్ ఉంది కదా, అది ఏ లైన్ తినగలిగితే ఆప్షన్లో ఉన్నట్టు. ఓకే అండి. కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టలు వేసుకుంటారు, కాటన్ ప్లస్ వస్తూ వైట్ అండ్ వైట్ డ్రెస్సులు, కర్దరి బట్టలు అలాంటివి వేసుకుంటారు. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తే డైలివర్స్ వేసుకోవచ్చు. ఓకే అండి. ఈజీ కేర్ వస్తే టీషర్ట్స్, బనెళ్ళు, చిన్నపిల్లల బట్టలు అలాంటివి వేసుకుంటారు. సైలెంట్ వాజ్ వస్తే స్లోగా రన్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎలర్జీ కేర్ అంటే ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకోండి, వాళ్ళ బట్టలు సపరేట్ వాషింగ్ చేసుకోవాలి. బేబీ స్టింగ్ కేర్ వస్తే కొద్దిగా బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బట్టలు కూడా సపరేట్ వాషింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ డెలికేట్స్ అంటే సిల్క్ టైప్ క్లాత్స్ ఉంటాయి కదా, కలర్ షేడింగ్ అయిపోవడం, దారం పీచు పీచు కింద ఊడిపోవడం, అలాంటివి ఏమైనా ఉంటే ఒక రెండు జతలు లేదా మూడు జతలు వేసుకోవచ్చు. హ్యాండ్ వాల్ వచ్చి చేతి ఒత్తుకునే బట్టలైనా, స్వెటర్స్ అలాంటివి ఏమైనా ఉంటే రెండు మూడు వేసుకోవాలి. ఓకే అండి. స్పోర్ట్స్ వేర్ వచ్చి ట్రావెల్స్, జాయింట్ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు అలాంటివి ఒక నాలుగు జతలు వేసుకోవచ్చు. క్విక్ థర్ట్ వస్తే ఏమైనా రెండే రెండు జతలు వేసుకోవాలి. ఓకే అండి. డ్యూయెట్ వస్తే బెడ్షీట్స్, జీన్స్, దుప్పట్లు అలాంటివి వేసుకుంటారు. ఓకే అండి. టబ్ క్లీన్ వస్తే ఒక కెమికల్ పౌడర్ వస్తుంది, అది కొనుక్కొని 15 వాషులకు ఒకసారి ఎంప్టీ వాష్ చేసుకుంటే వాటర్లో సున్నం ఉంటుంది కదా, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోద్ది అనమాట. దానివల్ల మీకు బాడీ మీద కురుకులు, దగ్గులు అవి రాకుండా ఉంటాయి. ఓకే అండి. సర్ఫ్ పౌడర్ అండ్ లిక్విడ్ అయినా ఇక్కడ వేసుకుంటారు, కంఫర్ట్ ఇందులో వేసుకోవాలి. ఓకే అండి. ఇది ఖాళీగా వదిలేయండి, ఇది అవసరం లేదు. బట్టలు సరిపడగానే రెండో ఒకేసారి వేసేయాలి. ఓకే అండి. ఈ డౌన్లోడ్ సైకిల్ అంటే ఆల్రెడీ వాష్ చేసుకున్న బట్టలు ఉంటాయి కదా, వాళ్ళలో తెరిచిపోతే వాసన వచ్చేస్తాయి కదా, అలాంటి బట్టలు ఏమైనా ఉంటే ఒక రెండు జతలు వేసుకుంటే వాటర్లో ఒకసారి జాడించేసి డ్రై చేసి ఇచ్చేస్తుంది. ఓకే అండి. ఇంక ఇందులో ఏ ఆప్షన్ పెట్టుకున్నా స్టార్ట్ చేయడానికి ఇదే బటన్. స్టార్ట్ చేసాక ఇక్కడ ఒక లాక్ సింబల్ ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతే డోర్ లాక్ అయిపోయినట్టు. ఓకే అండి. ఈ లాక్ సింబల్ ఆన్ అయితే డోర్ లాక్ అయిపోయినట్టు. యాడ్ ఐటెం అని ఉంది కదా, ఇక్కడ ఈ వైట్ లైట్ వాటర్ తీసుకోలేనంతసేపు వెలుగుతుంది. వాటర్ తీసుకుంది అనుకోండి ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, అప్పుడు మధ్యలో వేయడం కావదు. అదే వెలుగు ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ సింబల్ పోద్ది. అప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని వేసుకొని క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ కొట్టేస్తే ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఓకే అండి. ఈ డీలే అండ్ ఉంది కదా, ఇంట్లో అల్లారం టైప్ అనమాట. ఇప్పుడు ఉదయం 6 గంటలకు బట్టలు వేసుకున్నారు అనుకోండి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తారు. ఈ మధ్యలో 12 గంటల గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఆప్షన్ పెట్టుకుని ఇక్కడ 12 గంటలు పెట్టేసుకోవాలి. 12 గంటలు పెట్టేసుకుని స్టార్ట్ చేసేసారు అనుకోండి, సాయంత్రం 6, 6:30 కల్లా ఉతికేసి రెడీగా ఉంచేస్తుంది. ఓకే అండి. అలా 3 గంటల నుంచి 19 గంటల వరకు పెట్టుకోవచ్చు. ప్రివాస్ వచ్చి బట్టలు నానబెట్టడం అంటారు కదా, మనకి 2 లేదా 3 సార్లు వాటర్ తీసుకుంటుంది, తీసుకుని ప్రతిసారి కొద్ది వాటర్లో ఎక్కువసేపు జాడిస్తుంది. ఓకే అండి. రింజ్ ప్లస్ చూసి డెలికేట్ క్లాత్స్ ఉంటాయి కదా, బాగా మురుకు ఎక్కువ ఉంటాయి కదా, మురికి ఆల్రెడీ జాడేస్తుంది, ఇంకా మురికి కొన్ని వదలు ఏమంటే ఎక్స్ట్రా ఫంక్షన్ పెట్టుకోవాలి ఇది స్టార్ట్ చేయకముందు. ఓకే అండి. ఇంటెన్సర్స్ కూర మరకలు, ఆయిల్ మరకలు, కర్రీస్ అలాంటివి ఏమైనా ఉంటే ఇది ఆప్షన్ పెట్టుకోండి, జిడ్డు మరకలు అవి వదిలేస్తాయి. అయ్యి ఎక్స్ట్రా ఫంక్షన్ పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకే అండి. ఒక 2 జతలు వేసుకొచ్చాను, 2 దుప్పట్లు కాటన్ అండి. రొగ్గులు వేయకూడదు, రొగ్గులు బొంతలు వేసుకోకపోతే ఇది ఒకటి క్లీన్ చేసుకోవాలి వారం రోజులకు ఒకసారి. ఇది ఒకటి ఇలా క్లాత్ కానీ బ్రష్ కానీ పెట్టి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే అండి. ఇక్కడ గ్రీన్ కలర్ మార్కింగ్ ఉంది కదా, ఇది ఇది మ్యాచ్ అవ్వాలి, బిగిస్తే అప్పుడు టైట్ అయినట్టు అలా మ్యాచ్ అవ్వాలి. ఓకే అండి. అంతే.